फ्रेंड्स वीडियो के वे मुझे रिक्वेस्ट मैं चैनल की इंस्टाग्राम पेज उसे डिस्क्रिप्शन लिंक इसमें डेफिनेट फॉलो अवि अं जॉब कोसम अपडेट होना मुझे पेज में अपडेट जरूरत अंदा पर्सनल क्वेश्चन उन्ना डाउट्स उन्ना डेफिनेट इनबॉक्स के अच्छे मेसेजी फ्रेंड्स नोटिफिकेशन वे इंडियन आर्मी की संबंधी डोंगरा रेजिमेंट अंटर सो अंदर मैं ग्रूप सी नोटिफिकेशन अच्छे रिलीजी ऐक्चुअली नोटिफिकेशन वे नैन 5 to 6 days बैक चूसान सो वीडियो चाहिए फाइनल इपूना फ्रीज अव अपडेट अंदे एटा वीडियो अंत इंतक एवोसी वीडियो पेटना कदा सो चाला अंत चाल मुदेन वीडियो सो को मंदिर अर्थंस को कामेंट वेको सो ए रिस्क కొంచెం ఆఫీషియల్గా అంటే అందరికీ తెలిసిన వెబ్సైట్లో వచ్చిన తర్వాతనే చేస్తే క్లారిటీ ఉంటుంది కదా అని చెప్పేసి ఫ్రీ జాబ్ అలర్ట్ గంటకు ఒకసారి చెక్ చేశాను 5 days నుంచి లాస్ట్కి ఇవాళ ఏమో అప్డేట్ అయింది అంటే బేసిక్గా ఇది వచ్చేసి గ్రూప్ సి నోటిఫికేషన్ దీనికి ఏంది అంటే ఎట్లాంటి హైట్ కావచ్చు రన్నింగ్ కావచ్చు చెస్ట్ కావచ్చు ఏది కూడా ఉండదు అండ్ మెడికల్ కూడా ఉండదు జస్ట్ ఏంది అంటే ఎగ్జామ్ పెడతారు ఎగ్జామ్లో టాప్ స్కోర్ చేసుకొని మనం ఏ ట్రేడ్కి అయితే అప్లై చేసుకున్నామో ఆ ట్రేడ్ టెస్ట్లో పాస్ అయినాం అనుకోండి పక్కా జాబ్ వస్తుంది అండ్ ఈ రెజిమెంట్ నోటిఫికేషన్ గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఇన్సిడెంట్ గుర్తొస్తుంది నా లైఫ్లో జరిగింది కొంతమంది అనుకోవచ్చు ఏందన్నా ప్రతి ఒక్క నోటిఫికేషన్కి నీ దగ్గర స్టోరీ ఉంటుందా అంటే ఉంటుంది బ్రదర్ ఎందుకంటే మన కథలు అట్లా ఉండేటివి అప్లై ట్రై చేసేటప్పుడు ట్రై చేసే టైంలో ఏం తెలియదు కాబట్టి ఎవడు ఏం చెప్పినా నమ్మేటవాన్ని అనమాట సో ఎవడు ఏం చెప్పినా సరే బ్లైండ్గా నమ్మేటోన్నాయి అది ఏదైనా పర్లేదు ఫేక్ అయినా నిజమైనా ఎట్లాంటి న్యూస్ అయినా బ్లైండ్గా నమ్మేస్తోంది సో ఈ రెజిమెంట్ ఏంది అంటే బేసిక్గా నా సిద్దిపేట బ్రదర్ సో అటు సైడ్ ఎల్ఆర్ఈడిపేట అని చెప్పేసి ఉంటుండే సో అక్కడ ఒక డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ మా డాడీకి పరిచయం అన్నమాట సో ఇట్లా మనుడు కూడా ఆర్మీకి ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి మా డాడీ చెప్తే సో ఆ డాక్టర్ ఏం చెప్పినారు అంటే ఇక్కడ మనకు ఒక రెజిమెంట్ ఉంది అలా బార్బర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో మరి పెట్టిద్దాము మీ ఓన్ తీసుకురా అని చెప్పేసి చెప్పినారు మా డాడీకి సో నేను కూడా మా డాడీతో వెళ్ళాను ఆ డాక్టర్తో మాట్లాడాను నా రెజ్యూమ్ ఇవ్వన్నాడు ఆయన నా ఏవైతే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయో అవి కూడా ఇవ్వండి అని చెప్పేసి అనమాట అంటే జిరాక్స్లో ఇచ్చినాను సో ఇచ్చినాను ఒక 10 days వరకు అతను కాల్ చేశాను సో మధ్యలో ఒక 2-3 times లిఫ్ట్ చేశాడు తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం కాదు నాకు జాబ్ వచ్చిన ఇయర్లీ 3 years అవుతా ఉంది సో ఇప్పటివరకు కూడా నాకు కనబడలేదు అనమాట వాడు సో బేసిక్గా ఏంది అంటే చాలా అంటే చాలా ఫ్రాడ్ నడుస్తుంది బ్రదర్ చాలా అంటే చాలా ఫ్రాడ్ ఇప్పుడు ఏంది అంటే దీన్ని భర్తీ చేసుకుంటా ఉన్నారు పోస్టులని ఒకప్పుడు ఏంది అంటే రికమెండేషన్ ద్వారా భర్తీ అనేది చేసుకుంటా ఉంటుండే ఆ రికమెండేషన్ ఏంది అంటే ఎవరైతే ఆఫీసర్కి టచ్ ఉంటారో సో ఆటోమేటిక్గా ఎట్లాంటి ఎగ్జామ్ లేకుండా ఏది లేకుండా భర్తీ అనేది చేసుకుంటా ఉంటుండే సో అట్లా చాలామంది బ్రోకర్లు కావచ్చు ఇప్పుడు ఇట్లా దందాలు చేసే వాళ్ళ పట్ల చాలామంది ఉంటుండే సో నాకు రెజిమెంట్ అనే అంటే ఏ రెజిమెంట్ అయినా నోటిఫికేషన్ చూస్తే నాకు ఫస్ట్ గుర్తొచ్చే ఇన్సిడెంట్ ఇదే అన్నమాట సో అంటే మా డాడీ అప్పుడు ఏం డబ్బులు ఇవ్వలేదు ఒకవేళ వాడు డబ్బులు అడిగితే పక్కా ఇచ్చుండేటోడేమో 1.5 lakhs 2 lakhs అడిగినారు ఆ టైంలో సో బేసిక్గా ఏంది అంటే బ్రోకర్స్ని కావచ్చు చీటర్స్ని కావచ్చు అసలు నమ్మకండి అండ్ ఈ రోజులలో ఎట్లాంటి చిన్న పోస్ట్ అయినా కూడా త్రూ ద రిక్యూర్మెంట్ ఎగ్జామ్ ద్వారా ట్రేటర్స్ ద్వారా రన్నింగ్ ద్వారా ఇట్లానే భర్తీ చేసుకుంటా ఉన్నారు సో మీరు కూడా ఎవరైనా జాబ్ ఇప్పిస్తాము డబ్బులు కట్టండి మెమోలు ఇవ్వండి అంటే అసలు ఇవ్వకండి ఫైనల్గా నోటిఫికేషన్లు కనుక వస్తే సో ఇది వచ్చేసి కంప్లీట్ మనకి గ్రూప్ సి నోటిఫికేషన్ అండ్ కంప్లీట్ సెలెక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా ఉత్తరప్రదేశ్లోనే అవుతుంది అండ్ ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇస్తున్నారు ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఎల్డీసీ లోవర్ డివిజనల్ క్లర్క్ అంటారు సో ఇది ఎట్లా అంటే లైక్ క్లర్క్ అనుకోండి కంప్లీట్గా సిస్టమ్ వర్క్ అండ్ ఆఫీస్ వర్కే ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఒకటే వేకెన్సీ ఉంది అది కూడా అన్రిజర్వ్లో ఇచ్చారు సో ఏజ్ వచ్చేసి 18 to 25 years ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై చేసుకోవచ్చు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే డెఫినెట్గా 12th అయితే పాస్ ఉండాలి ఐటీ అయినా పర్లేదు వొకేషనల్ అయినా పర్లేదు ఓపెన్ ఇంటర్ అయినా పర్లేదు సో 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి టైపింగ్ అయితే వచ్చి ఉండాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో అది కూడా ఇంగ్లీష్ టైపింగ్ పర్ మినిట్కి 35 words అయితే స్పీడ్ ఉండాలి ఓవరాల్గా మనకు 10 నిమిషాలు టైం ఇస్తారు 350 కరెక్ట్ వర్డ్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అండ్ సాలరీ డీటెయిల్స్ అయిన చూసుకుంటే వీళ్ళ బేసిక్ పే వచ్చేసి 19,900 ఉంది సో అలవెన్స్ అన్నీ కలుపుకొని కూడా నియర్లీ 30,000 అయితే వీళ్ళకి శాలరీ అనేది దొరుకుతుంది అండ్ సెకండ్ వచ్చేసి డ్రాప్స్మెన్ ఓవరాల్ ఒక వేకెన్సీ ఉంది ఇది కూడా యూఆర్లో అయితే ఇచ్చినారు సో దీనికి ఏంది అంటే 10th పాస్ అయి ఉండాలి ప్లస్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ని డ్రాప్స్మెన్షిప్ మెకానికల్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు సో ఎవరైతే డిప్లొమాలో మెకానికల్ చేసినారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదు అంటే డ్రాప్స్మెన్షిప్ ఎవరైతే చేసినారో ఐటీఐలో సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండ్ ఈ డ్రాప్స్మెన్ ఏంది అంటే డైరెక్ట్గా ఇన్స్పెక్టర్ రేంజ్లో కూడా భర్తీ అనేది చేస్తారు బట్ అవి చాలా అంటే చాలా రేట్ నోటిఫికేషను అండ్ ఇక్కడ శాలరీ డీటెయిల్స్ ఏంటో చూసుకుంటే
బేసిక్ పే వచ్చేసి 25,500 ఉంది, అలవెన్స్ అన్ని కలుపుకొని కూడా నియర్లీ 40,000 వరకు అయితే మనకి శాలరీ అనేది దొరుకుతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ తీసుకుంటే టైలరు, ఓవరాల్గా రెండు వేకెన్సీ అయితే ఇచ్చినారు, ఒకటి వచ్చేసి ఎస్సీలో ఇచ్చినారు అండ్ నెక్స్ట్ వచ్చేసి యూఆర్లో ఒకటి ఇచ్చినారు. ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటా ఉన్నారో వాళ్ళేజ్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అన్రిజర్వ్లో అప్లై చేసుకునే వాళ్ళు 18 to 25 ఇయర్స్ ఉంటే సరిపోతుంది, ఏ క్యాస్ట్ వాళ్ళు అయినా పర్లేదు. అండ్ ఇక్కడ ఈఎస్ఎం అని ఇచ్చినారు కదా, ఎక్స్ సర్వీస్మెన్ కోటా అంటారు అనమాట. ఎవరైనా ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకున్నారనుకోండి డెఫినెట్గా అయితే వాళ్ళకి ఇవ్వడమే జరుగుతుంది, బట్ చాలా రేర్. ఎందుకు అంటే 20 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఫోర్స్లో వర్క్ చేయడము అంటే అంత ఇంట్రెస్ట్ చూపెట్టారనమాట. సో ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఆర్మీలోనే ప్రమోషన్ తీసుకొని ఆటోమేటిక్గా అట్టే కంటిన్యూ అయిపోతూ ఉంటుండే, బట్ ఈ పోస్ట్లకైతే వెళ్ళారు. ఒకవేళ వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ ఉండి ప్రమోషన్ రాలేదు అయినా ఫోర్స్లో కంటిన్యూ చేయాలి అనుకుంటే పారామిలిటరీ సైడ్ వెళ్తారు, బట్ ఈ గ్రూప్ సికి ఎవరు వెళ్ళారనమాట. అండ్ దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ 10th క్లాస్ అయితే అడుగుతూ ఉన్నారు. సో జస్ట్ 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది అండ్ ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, జస్ట్ టైలరింగ్ తెలిస్తే చాలు అని అయితే చెప్తా ఉన్నారు. అండ్ శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే బేసిక్ పే వచ్చేసి 19,900 ఉంది, అలవెన్స్ అన్నీ కలుపుకొని కూడా వెళ్ళి 30,000 వాళ్ళకైతే వీళ్ళకి శాలరీ అనేది దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుక్. సో కుక్ పని ఏందో మీకు తెలుసు, సో కుకింగ్ చేయడము. అండ్ ఓవరాల్గా 9 వేకెన్సీ అయితే ఇచ్చినారు, అన్రిజర్వ్లో వచ్చేసి 3, ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి 1, ఓబీసీలో 2, ఎస్సీలో 1, ఎస్టీలో వచ్చేసి 1. సో ఇక్కడ ఏజ్ డీటెయిల్స్ మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ అండ్ అన్రిజర్వ్లో అప్లై చేయాలనుకుంటా ఉన్నారో వాళ్ళ ఏజ్ వచ్చేసి 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉంటే సరిపోతుంది, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు. ఓబీసీ ఎవరైతే అప్లై చేయాలనుకుంటా ఉన్నారో క్యాండిడేట్స్ 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ అండ్ ఎస్టీ ఎవరైతే అప్లై చేయాలనుకుంటా ఉన్నారో వాళ్ళు వచ్చేసి 30 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ కుక్ వచ్చేసి జస్ట్ 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది అండ్ ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, జస్ట్ కుకింగ్ తెలిసి ఉంటే చాలు. అండ్ వీళ్ళకు బేసిక్ పే వచ్చేసి 19,900, అలవెన్స్ అన్ని కలుపుకొని సేమ్ వీళ్ళకి అంతే 30 నుంచి 31 మధ్యలో శాలరీ అయితే దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బార్బర్, 2 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఇక్కడ అన్రిజర్వ్లో 2 అయితే ఇచ్చినారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాలో కూడా ఒక పోస్ట్ అయితే మెన్షన్ చేశారు. సో దీనికి ఏంటి అంటే 10th పాస్ అయి ఉండాలి అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది స్టేట్ అని అయితే అడుగుతూ ఉన్నారు. సో మీకు ఒకవేళ 10th పాస్ అయిన సర్టిఫికేట్ ఉండి బార్బర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేకపోతే డిస్క్రిప్షన్లో మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా ఉన్నాను, డెఫినెట్గా మెసేజ్ చేయండి, నేను ఫార్మాట్ ఎట్లా తీసుకోవాలి ఏంటి అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీళ్ళ బేసిక్ పే వచ్చేసి 18,000 ఉంది, అలవెన్స్ అన్నీ కలుపుకొని నియర్లీ 27 to 28 అయితే శాలరీ అనేది దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాలి. సో మాలి అంటే ఏం లేదు, గార్డెనర్ అంటే ఈ చెట్లకు నీళ్ళు పోయడము కట్ చేయడం ఉంటుంది కదా, సో అట్లాంటి వర్క్ అనమాట. ఓవరాల్గా 1 వేకెన్సీ అయితే ఇచ్చినారు, సో దీన్ని కూడా అన్రిజర్వ్లో అయితే మెన్షన్ చేసినారు. సో దీనికి 10th పాస్ అయి ఉండాలి అండ్ 1 ఇయర్ మాలిగా అయితే వర్క్ చేసినట్టు సర్టిఫికేట్ అయితే మన దగ్గర ఉండాలి. సో ఒక దగ్గర ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అప్లై చేయాలి అనుకుంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కనుక లేకపోతే డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ శాలరీ డీటెయిల్స్ కూడా అంతే, 27 to 28 థౌసండ్ వరకు అయితే వీళ్ళకి శాలరీ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా జరుగుతుంది అంటే, ఫస్ట్ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది, అది కూడా 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా 100 క్వశ్చన్స్కి 120 మినిట్స్ టైం అయితే ఇస్తారు అండ్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా అయితే మెన్షన్ చేశారు. సో ఒకవేళ మీరు 4 మిస్టేక్ చేశారనుకోండి మీకు వచ్చిన మార్క్స్ నుంచి 1 మార్క్ అయితే కట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఎగ్జామ్ పాస్ అవుతారో వాళ్ళకు వచ్చేసి స్కిల్ టెస్ట్ చెక్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బార్బర్కి అప్లై చేసుకున్నారనుకోండి, సో మీకు హెయిర్ కట్ చేయడం వచ్చా రాదా, సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటారో సో ఆ విధంగా అయితే మిమ్మల్ని చెక్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టైలర్కి అప్లై చేసుకుంటే సేమ్ టు సేమ్ టైలరింగ్ వచ్చా రాదా, స్టిచ్ చేయడం కావచ్చు, క్లాస్ కట్ చేయడం కావచ్చు, అట్లాంటి వరకు అయితే చెక్ చేస్తారు. అండ్ కంప్లీట్గా ఎగ్జామ్ వచ్చేసి మనకి హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో సెంట్రల్ ఎగ్జామ్ ఏదైనా కూడా మనకి తెలుగులో అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ డీటెయిల్స్ ఏ విధంగా చేయాలి ఏంటి అంటే, ఓవరాల్గా వచ్చేసి 3 ఎన్వలప్స్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది, ఒక ఎన్వలప్ పైన మనం అయితే అడ్రస్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెన్షన్ చేశారు 9th పాయింట్లో ద డోంగ్రా రెజిమెంటల్ సెంటర్ అయోధ్య క్యాంట్ అయోధ్య యూపీ అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి పిన్ కోడ్. సో అంతకంటే ముందు ఏం రాయాలి అంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి ఏ పోస్ట్కి అయితే అప్లై ఇస్తూ ఉన్నామో ఆ పోస్ట్ పేరు అండ్ కేటగిరీ రాస్తే సరిపోతుంది అండ్ దాని కింద సో ఈ అడ్రస్ అయితే రాస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మెన్షన్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అండ్ రిమైనింగ్ 2 ఎన్వలప్స్ ఉంటాయి కదా, సో దాని ఎట్లా ప్రిపేర్ చేయాలి అంటే ఫస్ట్లీ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ నేను ఎండింగ్లో చెప్తాను అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఉన్నాను, మీరు అక్కడ నుంచి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫామ్తో పాటు మనం యాడ్ చేసిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th మార్క్షీట్ జిరాక్స్ పెడితే సరిపోతుంది, ఎవరైతే ఇంటర్తో అప్లై చేస్తూ ఉన్నారో ఇంటర్ పెడితే సరిపోతుంది, 10th అండ్ ఇంటర్ 2 పెట్టాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేటు, నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేటు, దేనికైతే ఎక్స్పీరియన్స్ అడిగినారో మస్ట్ అండ్ షుడ్గా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏవైతే సెల్ఫ్ ఎన్వలప్స్ అని చెప్తా ఉన్నాను, సో దానిపైన ఏంటి అంటే మన అడ్రస్ అనేది రాయాలి రెండింటి పైన, మీ పేరు మీ ఫాదర్ పేరు అండ్ రిమైనింగ్ డీటెయిల్స్.
అండ్ ఫోన్ నెంబర్ అయితే మస్ట్ అండ్ షుడ్గా రాయాలి. పిన్ కోడ్ అయితే ఒకటికి రెండు సార్లు మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకోండి, ఎందుకంటే మీకు రిటర్న్ హాల్ టికెట్స్ అనేటివి ఆ ఎన్వలప్స్ అనేవి వస్తాయి. అండ్ ఆ ఎన్వలప్ పైన రెండింటి పైన కూడా 30 రూపాయలు 30 రూపాయలు స్టాంప్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నింటిని మనం ఏదైతే ఎన్వలప్ రాసామో మెయిన్ అడ్రస్, సో వాటి లోపల పెట్టి సెండ్ చేస్తే సరిపోతుంది. సో అడ్రస్ మళ్ళీ చెప్తా ఉన్నాను, చెక్ చేసుకోండి. ది డోంగ్రా రెజిమెంటల్ సెంటర్, అయోధ్య క్యాంట్, అయోధ్య యూపీ, 224001 పిన్కోడ్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ కోసము. అండ్ ఓవరాల్గా అప్లికేషన్ డేట్ వచ్చేసి 30 డేస్ అయితే ఇచ్చినారు మనకి. సో లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 15th వరకు కూడా మనం అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. అక్టోబర్ 15, 2022 వరకు మన అప్లికేషన్ రీచ్ అయితే సరిపోతుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి అప్లికేషన్ ఫామ్ చూస్తే, అండ్ కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు బ్రో, ప్రతి ఒక్క వీడియోలో చెప్పేదే, అందుకే పైన పైన చెప్పేస్తా ఉన్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ ఫాము డిస్క్రిప్షన్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తా ఉన్నారో దాని పేరు రాయండి. సెకండ్ వచ్చేసి ఎస్ఎస్సి మెమోలో మీ డీటెయిల్స్ ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ టు సేమ్ ఇక్కడ రాసేయండి, సరిపోతుంది. నెక్స్ట్ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ అడుగుతూ ఉన్నారు. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 15th అక్టోబర్ 2022. సో ఆ రోజు వరకు మీ ఏజ్ ఎంత ఉంటే అంత ఇయర్స్ మంత్స్ డేస్ ఇక్కడ వేసేయండి, సరిపోతుంది. 6th 7th వచ్చేసి మీ అడ్రస్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ వెనకాల పెట్టింది, ఐ మీన్ ఆధార్ కార్డ్ వెనకాల ఏదైతే అడ్రస్ ఉంటుందో సో అది ఇక్కడ రాసేయండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సో ఇవన్నీ కూడా మీకు తెలిసినాయి, పెద్ద చెప్పడానికి ఏం లేదన్నమాట. అండ్ రైట్ సైడ్ ఫోటో అయితే అడుగుతా ఉన్నారు, ఫోటో అనేది పేజ్ చేయండి. సో ఇక్కడ మనం ఏదైతే జిరాక్స్ యాడ్ చేస్తూ ఉన్నామో ప్రతి ఒక్క దానిపైన కూడా మీరు సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నేను చెప్పిన ఇచ్చండి, వీరి డాక్యుమెంట్ అనేది మెన్షన్ చేయండి, పిన్ కోడ్ ప్రాపర్గా రాయండి, ఇన్ టైంలో పంపించండి, పక్క హాల్ టికెట్ అయితే వస్తుంది. అండ్ ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ వీడియో, వీడియో కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.